हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल एला अंदर बहुत टुडे वीडियो लास्ट वीडियो अंदर अड़गर कदा ना रिकॉर्ड बुक रेंडु चूपिंचंडि अनि चेप्पेसि सो ई वीडियोलो रिकॉर्ड बुक नेनु एंतवरकु नेर्चुकुन्नानु अनि चेप्पेसि मोत्तं चूपिस्तानु रिकॉर्ड बुक पेद्द डिफरेंस एम उंडदंडि रेंडु कोंचेम ओकेला उंटायि काकपोते क्लास लो मैम चेप्पिनप्पुडु माकु अर्थमय्ये विधंगा ई बुक रास्तामु तर्वात రికార్డ్ అనేది డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్తుంది ఈ బుక్ రికార్డ్ రెండు కండిషన్ అన్నమాట అక్కడ ఖచ్చితంగా రాయాలి కాకపోతే లక్ ఏంటంటే కాకపోతే ప్రెజెంట్ నాకు ఇప్పటిదాకా మళ్ళీ తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు ఎప్పుడు నేర్చుకున్న తర్వాత ఇప్పటిదాకా మళ్ళీ బుక్ రికార్డ్ ఓపెన్ చేసి ఎప్పుడైతే చూసుకోలేదన్నమాట నేను మీకు చూపిస్తాను రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటో కూడా సో వీడియో అయితే చూసేద్దాం లేట్ చేయకుండా అండ్ వీడియో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఏదైనా వీడియో కొత్తగా అప్లోడ్ చేస్తే కనుక మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది సో వీడియో చూసే ముందు నేను బుక్లో కాకుండా బయట ఇంకేం నేర్చుకున్నాను అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాను అనేది కూడా వీడియో ఎండింగ్లో చెప్తాను ఫస్ట్ అయితే రికార్డ్ చూపిస్తాను బుక్ నేను రీసెంట్గా చూడలేదండి అందుకే గుర్తులేదు బుక్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా యూస్ అవుతుంది ఇది నా నేమ్ ఎస్ శ్రావణి నా పేరు సురెడ్డి శ్రావణి అన్నమాట ఇది మా మేడం నేమ్ అండ్ ఇది డైరెక్టర్ సార్ సైన్ అన్నమాట ఇది ఇక్కడ నేను నేర్చుకుంది డ్రెస్ డిజైనింగ్ కోర్స్ అండి నేను నేర్చుకున్న కోర్స్ నేమ్ డ్రెస్ డిజైనింగ్ ఇది టైం టేబుల్ అన్నమాట 25 డిజైన్స్ మాకు నేర్పించింది ఎన్ని డేస్ నేర్పిస్తారు ఏంటి అనే టైం టేబుల్ 45 డేస్ మాకున్న టైము అండ్ దాంట్లోనే హాలిడేసు సండేసు అన్నీ ఉన్నాయన్నమాట ఇది టేప్ కొలతలు అండి టేప్ కొలతల దగ్గర నుంచి స్టార్టింగ్ అంటే సెంటీమీటర్స్ అంటే ఏంటి మీటర్స్ అంటే ఏంటి సో ఆ కొలతలన్నీ నేర్పించారండి ఫస్ట్ కొలతల తర్వాత ఇది స్కేల్ డ్రాఫ్టింగ్ ఈ డ్రాఫ్టింగ్ ఇవన్నీ కూడా చేయాలి బుక్లో అయితే మనకి అర్థమయ్యే విధంగా పర్టికులర్గా నీట్గా ఉంటుంది రికార్డ్ ఏంటంటే నీట్గా ఉండాలి ఎందుకంటే మాకు ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ క్లాసెస్ జరిగేటప్పుడు ఎగ్జామ్స్ జరిగేటప్పుడు బుక్ని బట్టి కూడా మార్క్స్ అనేది వేస్తూ ఉంటారు బుక్ ఎవ్రీ మంత్ సైన్కి వెళ్తుంది ఇవన్నీ కుట్టు మిషన్ సమస్యలు అంటే మిషన్కి వచ్చే ట్రబుల్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి దాన్ని రిపేర్ ఎలా చేసుకోవాలి అని 30 పాయింట్స్ చెప్పారన్నమాట ఇవన్నీ అండ్ ఇది క్లాత్ కట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బట్టలు కత్తిరించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇది నేను ఆల్రెడీ లాస్ట్ టైం బుక్స్ చూపిస్తాను అని చెప్పిన వీడియోలో చెప్పాను సో అంటే క్లాత్స్ కట్ చేసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది ప్రశ్నలు జవాబులు అంటే జిగ్జాగ్ అంటే ఏంటి పైపింగ్ అంటే ఏంటి ఇలాంటి కొన్ని కొన్ని క్వశ్చన్కి ఆన్సర్స్ అన్నమాట ఇది కూడా ఒక 20 or 30 ఉన్నాయి ఈ క్వశ్చన్స్ కూడా మేబీ తక్కువే ఉన్నట్టున్నాయండి ఇది పెట్టికోట్ నార్మల్గా పెట్టికోట్ అండి పెట్టికోట్కి పేపర్ డ్రాఫ్టింగ్ అన్నమాట ఇది A4 షీట్స్ అనమాట A4 షీట్స్తో మేము ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ పైన కట్ చేస్తే ఏ షేప్ అనేది వస్తుందో ఫైనల్ లుక్ సేమ్ అదే విధంగా పేపర్ కట్ చేసి నీట్గా ఈ విధంగా పెట్టాలి దీన్ని బట్టి కూడా మాకు ఎగ్జామ్స్లో మార్క్స్ ఉంటాయి సో నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మొత్తం రూల్స్ అన్నీ బాగుంటాయండి అక్కడ ఇది బన్నీ పెట్టికోట్ ఒకటి ఇది బన్నీ అండి సో బన్నీకి డ్రాఫ్టింగ్ ఈ విధంగా కట్ చేసాం ప్రతిదానికి ఇది శారీ పెట్టికోట్ అంటే అడుగు లంగా అంటారు కదా అడుగు లంగా శారీ పెట్టికోట్ అదనమాట 6 ముక్కల లంగా ఇది 6 ముక్కల లంగా అండి అండ్ దీని తర్వాత 4 ముక్కలది అంటే 4 పీసెస్ది సేమ్ ఇది కూడా శారీ పెట్టికోటే శారీ పెట్టికోట్లో 3 టైప్స్ నేర్పించారు మాకు అక్కడ సో ఇవన్నీ మర్చిపోకుండా ఉండడం కోసం నేర్పిస్తా బుక్ రికార్డు మెయింటైన్ చేయాలండి సో ఈ విధంగా అన్నమాట నార్మల్గా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే బుక్ ఒకటి మెయింటైన్ చేస్తే సరిపోతుంది బుక్ రికార్డు ఏంటంటే మేము బయట కోచింగ్ కాబట్టి సో మాకు 2 ఉన్నాయి ఇది పట్టు లంగా పైన డిజైన్ చూసారు కదా ఈ డిజైన్స్ అన్నీ కూడా నీట్నెస్ ఎంత ఉంటే అంత మార్క్స్ బాగుపడతాయండి సో ఆ డిజైన్స్ కూడా అందుకే వేయాలన్నమాట ఇది ఫుల్ బ్లౌజ్ అంటే లంగా జాకెట్ పైన బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ పైన ఖాళీగా ఉన్నామండి అండ్ అలాగే మార్క్స్ కూడా పడతాయి అని చెప్పేసి చక్కగా పెయింటింగ్స్ డిజైన్స్ పైన జస్ట్ డిజైన్స్ అనేది వేస్తా కూర్చుంటాం అన్నమాట ఇక్కడ ప్రతి డిజైన్కి కొలతలు అన్నమాట
మీరు కట్ చేసేది దానికి మెజర్మెంట్స్ ఎంత తీసుకుంటున్నారు అనేది ఫస్ట్ రాసుకోవాలి. ప్రతిదీ ఆర్మ్ హోల్, షోల్డర్ లెంగ్త్, లూజ్ అన్నీ అన్నమాట అన్నీ రాసుకోవాలి. తర్వాత కట్ చేసే విధానం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా రాసుకోవాలండి. కట్ చేసే విధానం అంటే కట్టింగ్ ఎలా చేయాలి అనేది, తర్వాత స్టిచ్చింగ్ అన్నమాట అది కూడా రాసుకుంటే మీకు పర్టికులర్గా అర్థమవుతుంది. ఇది మొత్తం నెక్ డిజైన్స్ అన్నమాట. జస్ట్ శాంపిల్కి కట్ చేపించారు, ఒక 17 డిజైన్స్ అలా ఉన్నాయి మొత్తం. ఇది పంజాబీ డ్రెస్ టాప్ అండి. సో పంజాబీ డ్రెస్కి నార్మల్ పంజాబీ డ్రెస్ ఉంటుంది కదా దాని టాప్, దీనికి లోపల డిజైన్ అనేది స్టార్స్ అండ్ అలాగే చందమామ ఇవన్నీ పెట్టేసాను అన్నమాట జస్ట్ డిజైన్ కోసం అన్నమాట. లోపల అవన్నీ గీస్తా కూర్చున్నాను. అండ్ ఇది సల్వార్ బోటం అంటే నార్మల్గా చుడీదార్ పంజాబీ డ్రెస్కి బోటం అన్నమాట. సల్వార్ బోటం అంటే దాని కట్టింగ్ అన్నమాట, బేసిక్ స్టార్టింగ్ అండి ఇది. సో ఈ వీడియో మొత్తం చూసాక మీకు ఏది నచ్చింది ఏంటి అనేది కూడా కింద నాకు కామెంట్ చేయండి. ఇది చుడీ బోటం అండి. చుడీ బోటంకి సల్వార్ బోటంకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. చుడీ బోటంకి లెంత్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఇది మీకు నేను బుక్ చూపిస్తాను కదా బుక్లో బాగా అర్థమవుతుంది చుడీ బోటం కట్టింగ్ అనేది. సో ఇది పట్యాల అండి, పట్యాల బోటం అనేది, బోటం అంటే ప్యాంట్ కదా. సో ఇది పట్యాల, అది ఈ విధంగా ఉంది. పేపర్ డ్రాఫ్టింగ్ అనేది ఫుల్ పట్యాల అన్నమాట. సో జస్ట్ ఇది మాకు కటింగ్ నేర్చుకునేటప్పుడు నేర్చుకున్న పేపర్ అనుకుంటా. అవి కూడా ఇలా న్యూస్ పేపర్స్ మీద నేర్పించేవాళ్ళు మాకు. సో వాటిని ఈ విధంగా బుక్స్లో అప్పుడప్పుడు పెట్టేస్తూ ఉండేదాన్ని. ఇది సెమీ పట్యాల అండి. సెమీ పట్యాల అంటే నార్మల్ ప్యాంట్లానే ఉంటుంది, కాకపోతే లూజ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సెమీ పట్యాలకి జస్ట్ లూజ్ ఎక్కువ ఉంటుంది, 2 మీటర్స్తో కూడా అయిపోతుంది సెమీ పట్యాల. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిజైన్ అండి ఇది ధోతి పట్యాల. టాప్స్ షార్ట్ టాప్స్ మీదకి వాటి మీదకి చాలా బాగుంటుంది. అండ్ డ్యాన్స్ చేసే పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి ధోతి పట్యాల చాలా బాగుంటుంది. సో ధోతి పట్యాల డ్రాఫ్టింగ్ అయితే ఇది మొత్తం ఈ షేప్లో ఉంటుంది. కట్ చేసిన తర్వాత కుచ్చులు పెట్టక ముందు కుచ్చులు పెడితే లుక్ ఇంకా బాగుంటుంది. ఇది చుడీ బోటం. చుడీదార్కి బోటం అనేది కొంచెం డిఫరెంట్గా కట్ చేయాల్సి ఉంటుంది, అంటే క్రాస్ కటింగ్ వస్తుందండి చుడీదార్ టాప్కి ఈ విధంగా కింద అంబ్రెల్లా కట్లా వస్తుంది. సో హ్యాండ్స్ అనేది దీనికి 3/4 కాదు ఫుల్ పెట్టేశాను, జస్ట్ డిజైన్ కోసం మేము ఆ విధంగా పెట్టుకున్నాము. చెప్పాను కదా లుక్ ఎంత బాగుంటే మార్క్స్ అంత బాగుంటాయని. మాకు ప్రాక్టికల్కి థియరీకి రెండు విధాలా ఉంటుంది ఎగ్జామ్ అనేది, బట్ నాకు ఎక్కువ ప్రాక్టికల్కి మార్క్స్ బాగా వచ్చేవి థియరీ కన్నా. సో ఇది పట్యాల టాప్ అన్నమాట. పట్యాలకి ఈ విధంగా ఉంటుందండి టాప్ అనేది, అంటే కొంచెం షార్ట్గా ఉంటుంది పైన టాప్ అనేది, లెంత్ ఎక్కువ ఉండదు. అండ్ ఈ విధంగా ఉంటుందన్నమాట పట్యాల టాప్. ఇది అంబ్రెల్లా టాప్ అండి. దీనికి పెద్దగా చెప్పేది ఏం లేదు, జస్ట్ డిజైన్ ఫుల్ అంబ్రెల్లా సర్కిల్. ఇది షార్ట్గానే ఉంటుంది మోకాల దాకా వచ్చే టాప్ అన్నమాట. సో ఈ విధంగా ఫుల్ సర్కిల్ ఉంటుంది, పైన డిజైన్ ఈ విధంగా పెట్టుకున్నాను. ఇది ఘాగ్రా టాప్, ఘాగ్రాకి టాప్ అండి. చూస్తున్నారు కదా ప్రతి ఒక్కదానికి కొలతలు అని చెప్పేసి ఫస్ట్ రాస్తాము. కొలతలు ప్రతి ఒక్కదానికి మీరు రాసి పెట్టుకుంటే ఏంటంటే మీకు నీట్గా అర్థమవుతుంది. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ సైడ్ పార్ట్, హ్యాండ్స్ దీనికి కూడా కొంచెం డిజైన్ చేసామన్నమాట. ఇది ఘాగ్రా. ఘాగ్రాకి కొలతలు ఏమక్కర్లేదండి, పొడవు నడుము కొలత ఇవి రెండు ఉంటే చాలు. సో ఘాగ్రా ఈ విధంగా ఉంటుంది, ఫుల్ సర్క్యులర్ ఘాగ్రా. ఈ చిన్నపిల్లలకి అయితే ఫుల్ సర్కిల్ వస్తుందండి, పెద్దవాళ్ళకి ఫుల్ సర్కిల్ రాదు, ఫ్యాబ్రిక్ సరిపోదు అన్నమాట పెద్దవాళ్ళకి కట్ చేసుకోవడానికి ఫుల్ సర్కిల్కి. ఇది బ్లౌజ్, నార్మల్ బ్లౌజ్ అండి, స్ట్రైట్ కట్ బ్లౌజ్ అన్నమాట. సో మాకు బ్లౌజెస్లో కూడా 4-5 టైప్స్ నేర్పించారు, కాకపోతే మొత్తం యాడ్ చేయడానికి కుదరలేదు. బ్యాక్ సైడ్ హుక్ బ్లౌజ్, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండ్ అలాగే కాలర్ నెక్ బ్లౌజ్, క్రాస్ కట్ బ్లౌజ్, కటోరీ బ్లౌజ్ ఈ విధంగా చాలా నేర్పించారు. కాకపోతే బ్లౌజెస్లో ఈ టైప్స్ అని మాకు యాడ్ చేయడానికి టైం సరిపోలేదు అన్నమాట. లాస్ట్లో మా టైం పీరియడ్ అనేది అయిపోయింది, సో సరిపోలేదు. చూసారు కదా బుక్ మొత్తం రికార్డ్ అయితే ఇదండి. రికార్డ్ మొత్తం డైరెక్ట్ సార్ దగ్గరికి వెళ్తే మొత్తం చూసి సైన్ చేస్తారు. ఒకవేళ రికార్డ్ బాగోకపోతే రికార్డ్ పైన ఇంటూ మార్క్స్ కొట్టేసి పంపించేవాళ్ళు. సో ఈ విధంగా ఉంది. అండ్ ఇది చూస్తున్నారు కదా
కింద బాటమ్ అంబ్రెల్లా అది ఎప్పుడు బుక్లో ఉండిపోయినట్టుంది. ఇప్పుడు బుక్ చూపిస్తాను. రికార్డ్ అయితే ఇదండి. సో బుక్ చూసేద్దాము. బుక్ ఇదండి. బుక్లో కూడా సేమ్ అంతే. రికార్డ్లో ఏదైతే ఆర్డర్ ఉంటుందో దీంట్లో కూడా సేమ్ అదే ఆర్డర్ అన్నమాట. అలాగే ఉంటుంది. కాకపోతే క్లాస్లో మేడం చెప్తూ ఉన్నప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా రాసేస్తూ ఉండాలి. సమ్టైమ్స్ నాకు ఎక్కువ సైతం రాయడం అంటే బద్ధకం. సో ఫ్రెండ్ నాకు బాగా హెల్ప్ చేసేది అన్నమాట మా ఫ్రెండ్. సో ఇవన్నీ ఇలా ఉన్నాయి చూడండి. ఇది పెట్టి కోట్ డ్రాఫ్టింగ్, బన్నీకి డ్రాఫ్టింగ్. మనకి రికార్డ్లో చూసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. రెండు పక్క పక్కన పెట్టి కూడా చూపిస్తాను మీకు డిఫరెన్స్ ఏంటి అనేది. సో ఇక్కడ బుక్లో చెప్పాను కదా అర్థమయ్యేలాగా రాసుకుంటామని, ఆర్మ్ హోల్స్ లెంత్ అండ్ డాట్స్ ఎక్కడ వస్తున్నాయి అండ్ అలాగే ఆర్మ్ హోల్ పార్ట్ ఏది అండ్ షోల్డర్ పార్ట్ ఏది, ప్రతి ఒక్కటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇదేమో కట్టింగ్ చేశాక ఈ విధంగా ఉంటుంది, కానీ బుక్లో మేము పెన్సిల్తో డ్రా చేసింది మాత్రం మొత్తం నీట్నెస్ అన్నమాట మాకు అర్థమయ్యే విధంగా, ఇంక్లూడింగ్ ఖర్చులతో సహా ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ అన్నీ ఈ విధంగా రాసి పెట్టుకోవడం వల్ల మీరు కూడా కొత్తగా నేర్చుకునేవాళ్ళు మర్చిపోకుండా ఉంటారు అండ్ నీట్గా అర్థమవుతుంది. మీకు చుడి ప్యాంట్ చూపిస్తాను, దాని కటింగ్ బాగా అర్థమవుతుందండి. మిగతావన్నీ నార్మల్గా ఈ విధంగా డ్రాఫ్టింగ్ గీసేసి పైన మాకు అర్థమయ్యేలాగా నోట్ చేసుకున్నాం అన్నమాట. పక్కన రైటింగ్ మొత్తం మేడం చెప్పిన విధంగా రాసేయాలి, అంటే ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అండ్ మెజర్మెంట్స్ అన్నీ అన్నమాట. ఇది పట్లంగా జాకెట్కి. సో పైన బుట్ట హ్యాండ్స్, నార్మల్ హ్యాండ్స్ మొత్తం అండ్ అలాగే టాప్ పార్ట్, ఇంక్లూడింగ్ ఖర్చు లేవి, నిలువుగా వస్తుంది, అడ్డంగా వస్తుంది, బ్యాక్ సైడ్ పార్ట్ అన్నీ రాయేస్తామన్నమాట ఈ విధంగా. ఇది నార్మల్ టాప్ పంజాబీ టస్తి. ఇవన్నీ నేను క్రాఫ్ట్ కూడా చేస్తానండి. సో క్రాఫ్ట్ కోసం యూజ్ అవుతాయని చెప్పేసి బుక్లో పెట్టేస్తూ ఉంటాను ఫ్లవర్స్ని. ఇది నార్మల్ సెమీ ప్యాంట్ అన్నమాట, సెమీ బాటమ్. ఇది చుడి ప్యాంట్ అండి, జూమ్ చేసి చూపిస్తాను. చూసారు కదా ఫ్యాబ్రిక్ సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకుంటాము, కటింగ్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఇది పట్యాల అన్నమాట. ఇది పట్యాల ప్యాంటు మొత్తం కుచ్చులు ఉంటుంది, నార్మల్ స్ట్రైట్ కట్ అనమాట. ఇది సెమీ పట్యాల. ఇది ధోతి, ధోతికి కూడా సమోసా షేపే ఉంటుందండి కటింగ్ చేసుకునేటప్పుడు. ఇది కిస్త పార్ట్. సో ఇవన్నీ స్ట్రైట్ లైన్స్ మొత్తం కుచ్చులు అనమాట. ఇది చుడిదార్ టాప్. చుడిదార్ టాప్ కూడా ఫ్యాబ్రిక్ సమోసా ఫోల్డింగే వేస్తాము, నార్మల్ టాప్ అండి. అంబ్రెల్లాకి ఏం పెట్టలేదు, జస్ట్ డిజైన్ వేస్తాను అంతే, ఎందుకంటే అవి నాకు బాగా వచ్చు ఫ్రాక్స్ అనేవి. ఇది హ్యాండ్స్ అండ్ బ్లౌజ్. మిగతావన్నీ డ్రాయింగ్ ఏది చేయలేదండి, లాస్ట్కి మాకు టైం సరిపోలేదు. ఇది టులిప్ ప్యాంట్ అండి. ఇది టులిప్ ప్యాంట్ నేను విడిగా అంటే ఇన్స్టిట్యూట్లో కాకుండా బయట నేర్చుకున్నది, కాకపోతే అప్పుడే ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన తర్వాత నేర్చుకున్నది. ఇది ఒక్కటే బుక్లో యాడ్ చేశాను, మిగతావి ఇప్పుడు కొత్తగా నేను డిజైన్ చేసే వాటివి ఏవి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ గుర్తుంటున్నాయి. సో అందుకే యాడ్ చేయట్లేదు, టైం కూడా ఉండట్లేదు. ఈ ఫ్లవర్ పెటల్స్ అన్నీ నేను క్రాఫ్ట్ చేసుకున్న పెటల్స్ అన్నమాట. అండ్ ఇది సైజ్ చార్ట్, స్మాల్ సైజు, ఎం సైజు, ఎల్ సైజు, అది సైజ్ చార్ట్ అండి. జస్ట్ నేను ఊరికనే నేను గీసుకున్నది. ఇవన్నీ ఫ్లవర్స్ క్రాఫ్ట్కి. ఇది బుక్ రికార్డు అయితే. సో రికార్డు బుక్ రెండు చూసారు కదండి, రికార్డ్కి బుక్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో కూడా చూసారు కదా. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా బుక్ మెయింటైన్ చేయడం వల్ల యూస్ ఏంటి అంటే, ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా పాయింట్స్ మర్చిపోతే మీకు బుక్ అనేది యూస్ అవుతుంది. సో మాకు కూడా అందుకే ఈ బుక్ రికార్డు రెండు కండిషన్ అన్నమాట, అక్కడ ఖచ్చితంగా రాయాలి. కాకపోతే లక్ ఏంటంటే, కాకపోతే ప్రజెంట్ నాకు ఇప్పటిదాకా మళ్ళీ తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఎప్పుడు నేర్చుకున్న తర్వాత ఇప్పటిదాకా మళ్ళీ బుక్ రికార్డు ఓపెన్ చేసి ఎప్పుడు అయితే చూసుకోలేదన్నమాట నేను ఏం పాయింట్స్ మర్చిపోయాను ఏంటి అనేది. అండ్ ఇవి కాకుండా నేను ఇంకా నేర్చుకునేది ఏంటి అంటే, ఆన్లైన్లోనే పింట్రెస్ట్లో ఫ్లవర్స్, ఫ్యాబ్రిక్ ఫ్లవర్స్ ఎలా చేయాలి అండ్ అలాగే డ్రెస్ మేకింగ్ అప్పుడు కొత్త కొత్త టిప్స్ ఏంటి అండ్ కొత్త కొత్త డ్రెస్ డిజైన్స్ అనేది ఓన్గా క్రియేట్ చేయడం నేర్చుకుంటున్నాను. ప్రజెంట్ నేనే ఓన్గా క్రియేట్ చేసి ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తున్నాను, అంటే కొత్తగా న్యూ డిజైన్స్ క్రియేట్ చేయడం లాగా ట్రై చేస్తూ ఉన్నాను ప్రజెంట్ అయితే. అండ్ నేను బయట ఎంబ్రాయిడరీ అన్నమాట, వీటితో పాటు ఎంబ్రాయిడరీ కూడా నేర్చుకుంటున్నాను ఆన్లైన్లోనే, యూట్యూబ్లోనే నేర్చుకుంటున్నాను ఎంబ్రాయిడరీ కూడా. సో ఇది ప్రజెంట్ నేను నేర్చుకునేది అయితే, నేను నేర్చుకున్నది బుక్లో చూసారు,
ప్రజెంట్ నేను నేర్చుకుంటున్నది అయితే ఇదండి ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ ఫ్లవర్స్ అండ్ అలాగే ఫినిషింగ్ ఐ మీన్ ఫ్యాబ్రిక్ ఫ్లవర్స్ అండ్ అలాగే డిజైనింగ్కి సంబంధించిన హ్యాక్స్ నేర్చుకుంటున్నాను ఇంకా అండ్ మీకు ఎలా అనిపించింది నా బుక్ రికార్డ్ ఈ వీడియో ఎలా అనిపించింది మీకు అనేది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయడం వల్ల నేను ఏదైనా కొత్తగా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్.